బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ ఎంజీఏ నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లిఖిత అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఇక భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ యాజమాన్యం స్పందించలేదంటూ కూడా మృతురాలి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఎప్పుడో చనిపోతే పొద్దున్న ఆరింటి వరకు పేషెంట్ చనిపోతుంటే బయటికి ఒక డాక్టర్ వచ్చి ఒక్కడ కూడా సమాధానం చెప్పట్లేదు. అక్కడ అసలు లోపలికి వచ్చే లిఫ్ట్ మూసేసాడు, పైకి కూడా పంపించలేదు. బాధలో ఉంటే ఒక్కడు కూడా అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు. లిఫ్ట్ ఆపేస్తున్నారు, కరెంట్ తీసేస్తున్నారు. విజయవాడ ఎంజీఏ నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లిఖిత అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపడుతున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఇప్పటి వరకు హాస్పిటల్ యాజమాన్యం మాత్రం స్పందించలేదు అన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించారు. ఆసుపత్రి యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఒక డాక్టర్ వచ్చి ఒక్కడ కూడా సమాధానం చెప్పట్లేదు. అక్కడ అసలు లోపలికి వచ్చే లిఫ్ట్లు మూసేసాడు, పైకి కూడా పంపించలేదు. బాధలో ఉంటే ఒక్కడు కూడా అక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు. లిఫ్ట్ ఆపేస్తున్నారు, కరెంట్ తీసేస్తున్నారు. రాత్రి ఎప్పుడో చనిపోతే పొద్దున్న ఆరింటి వరకు పేషెంట్ చనిపోతుంటే. లిఖిత అనే బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ యాజమాన్యం మృతికి గల కారణాలు కానీ ఏమీ స్పందించడం లేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్కుమార్, మొత్తానికి అటు విజయవాడ ఎంజీఏ నాయుడు హాస్పిటల్ లో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అంటే ముఖ్యంగా కనుక చూస్తే గత 2 సంవత్సరాల క్రిందట లిఖిత అనే యువతి, 18 సంవత్సరాల యువతి గతంలో ఒక యాక్సిడెంట్ అయినటువంటి నిమిత్తంలో ఆమె కాలికి ఏదైతే ఐరన్ రాడ్లు వేయడం జరిగింది. ఆ రాడ్లు వేసినటువంటి నేపథ్యంలో దాదాపు 2 సంవత్సరాలు జరుగుతున్న తర్వాత పూర్తిగా కూడా నడవడం ప్రారంభించినటువంటి బాలిక ఏదైతే తర్వాత పూర్తిగా కూడా రాడ్లు తీసివేయాల్సినటువంటి పరిస్థితి ఉందో, వేసవి సెలవుల అనంతరం పూర్తి కూడా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలో డాక్టర్ల పరిశీలన మేరకే కుటుంబ సభ్యులు ఆమెకి హాస్పిటల్కు తీసుకువెళ్లి ఇక్కడ ఉన్నటువంటి రాడ్లు తీసివేయాలా లేదంటే ఏంటనేది అక్కడ ఉన్నటువంటి డాక్టర్లని అడగగా పూర్తిగా కూడా డాక్టర్లు ఇంకా ఆమె పూర్తిగా కూడా నయమైంది కాబట్టి రాడ్లు తీసివేద్దాం అన్నటువంటి నేపథ్యంలో ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేయడము, ఆపరేషన్ తీసుకెళ్లే సమయంలో ఒకసారి ఒకసారి ఆవిడికి ఫిట్స్ ఆ బాలికకు ఫిట్స్ రావడంతో పూర్తిగా కూడా వెంటనే మత్తు మంది ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారని అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. కానీ ఇంతవరకు అధికారికంగా దీని మీద ఎలా పాప సరిపోయింది ఏంటనేది కూడా పూర్తిగా కూడా అటు డాక్టర్లు కానీ అటు హాస్పిటల్ యాజమాన్యం కానీ ఎవరు కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఏదైతే ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది దగ్గర నుంచి ఒక క్లారిటీ వస్తే గానీ ఏమైనా ఆ పూర్తిగా కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ఏమి స్పందించలేదు. అప్పటికే రైతు మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయితే నమోదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి తర్వాత దీని మీద
దర్యాప్తు అయితే చేస్తామని కూడా పోలీస్ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆ హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా చుట్టుపక్కల మొత్తం కూడా పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి, ఎందుకంటే హాస్పిటల్ బయటకు వచ్చి హాస్పిటల్ ను సీజ్ చేయాలి, ఆ అన్యాయంగా బాలిక పట్టణం పెట్టుకున్నటువంటి హాస్పిటల్ ను పూర్తిగా కూడా మూసివేయాలి, తక్షణమే మాకు న్యాయం జరగాలంటూ కూడా అటు కుటుంబ సభ్యులు బయటాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మొత్తానికి అటు విజయవాడ ఎంజీ నాయుడు హాస్పిటల్ దగ్గర మాత్రం మొత్తానికి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనపడతా ఉంది దీపిక. అయితే ఇక్కడ పోలీసులు కూడా భారీ మోహరించారు కనిపిస్తుంది, హాస్పిటల్ ముందు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఈ బాలిక మృతిపై ఏదైతే కుటుంబ హాస్పిటల్ యాజమాన్యంపై ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదంటారు, పోలీసులు అక్కడే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మానవీయ దృక్పథంతో కనుక మనం ఒకసారి కనుక చూస్తే, ఒకసారి బాలిక ప్రాణం పోయినటువంటి తర్వాత అది తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు, కానీ సరైనటువంటి విధానంలో ఎందుకు పాప చనిపోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, ఆపరేషన్ థియేటర్ లో ఏం జరిగింది, పాప ప్రాణాలు ఎందుకు కోల్పోయింది, అంటే కాలికి ఆపరేషన్ కాలికి ఉన్నటువంటి రాడ్లు తీసేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, పాపకు అసలు ఏం జరిగింది, వైద్యులు ఏం చేశారు, ఎటువంటి వైద్యాన్ని అందించారు, లేదంటే ఏమన్నా సరైనటువంటి వైద్యం అందించకపోగా పాప చనిపోయిందా, ఇట్లాంటి తదితర అంశాల మీద మాత్రం అటు పోలీసులు ఆరా తీస్తున్నారు. దాని మీద కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాత్రం పోలీసులు అయితే ఆ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు, ఇప్పటికే దర్యాప్తు కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్. చిన్నారి 17-18 సంవత్సరాల పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, నవ్వుతూ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యి శవంగా మారినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే, కాళ్ళలో ఉన్నటువంటి ఇంప్లాంట్స్ తీపించుకోవడానికి హాస్పిటల్కి వస్తే తల్లిదండ్రులు ఆ పాపని నవ్వుతా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈరోజు శవంగా మారినటువంటి పరిస్థితి, ఇది చాలా దుర్మార్గం. కేవలం నెగ్లిజెన్స్ వల్ల ఈ డాక్టర్స్ ఎంజీఎన్ హాస్పిటల్లో డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల పాప ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. దీని మీద ఖచ్చితంగా పోలీసులు 302 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కట్టాలి, అలాగే ఈ హాస్పిటల్ని తక్షణమే డిఎంఓహెచ్ గారు సీజ్ చేయాలి. అలాగే మేము కూడా దీని మీద మెడికల్ కౌన్సిల్ ఏపీ మెడికల్ కౌన్సిల్ వారికి కంప్లైంట్ ఇస్తాం, రిజిస్ట్రార్కి. ఈ హాస్పిటల్లో డాక్టర్స్ని సస్పెండ్ చేయాలి, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా దీని మీద రిజిస్ట్రార్కి కంప్లైంట్ ఇస్తాము, ఇది చాలా దుర్మార్గము. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు బోర్డు విలపిస్తున్నారు, మరి పాప తిరిగి రాదు, కనీసం సమాధానం చెప్పడానికి హాస్పిటల్లో